రథములపై సింహగర్జన క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన అపవాది అనుచరులను ఎదిరించిన నాడు విజయంతో జైశాలై నిలిచిపోతాడు క్రీస్తు విరోధులపై సింహగర్జన క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన ప్రియమైన దేవుని పిల్లారా ప్రపంచ భవిష్యత్తు అనే ఈ అంశం ప్రపంచ మేధావి వర్గానికి తెలియనిది ప్రపంచ రాజ్యాది నేతలకు తెలియనిది లోక జ్ఞానాన్ని అభ్యసించు లోకాధికారులకు తెలియనిది యేసు బోధించిన బోధలు ప్రకృతిని జనింప చేసినవే కాకుండా ప్రకృతిలోని మనిషిని జన్మింప చేసినవి నడిపించినవి జీవింపజేసినవి ఏదో విదేశీ మతాలను తీసుకొచ్చి మాకు రుద్దుతున్నారు అనే భావన చాలామంది క్రైస్తవుల బోధనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి మా యేసును నమ్మండి మా యేసును నమ్మండి అన్న మాటే తప్ప ఎందుకు నమ్మాలో అన్న వాస్తవాల్ని చెప్పలేని స్థితి ఈరోజు క్రైస్తవుల మధ్య నెలకొంది మహనీయుడు మహానుభావుడు యేసుక్రీస్తు మీకు తెలుసు ఈ ప్రపంచంలో అనేక అవార్డులు ఉన్నాయి ఒక కబీర్ పురస్కార్ అవార్డు ఉంటుంది ఆస్కార్ అవార్డు పురస్కారం ఒకటి ఉంటుంది పద్మశ్రీ పద్మభూషణ్ అర్జున్ భారతరత్న ఇలా ఎన్నో అవార్డులు దేశ స్వదేశ దేశాలలో స్వదేశంలో కూడా ఉన్నాయి ఒక నోబెల్ బహుమతి ఈ అవార్డులన్నీ కూడా అర్హత కలిగినటువంటి వాళ్లకు ప్రపంచం ప్రదానం చేస్తుందన్న వాస్తవం మీకు తెలుసు కానీ ఏ ఒక్కరూ తీసుకోలేనిది ఒకరే తీసుకున్నది ఒకే అవార్డు ప్రపంచంలో ఉంది అది ఒక యేసుకు మాత్రమే దక్కింది శకపురుషుడు ఈ అవార్డు భవిష్యత్తులో ఇంకెవరికి రాదు ఎవరు క్రీస్తుకు ముందటి కాలంలో ఉన్న ఎందరో మహానుభావుల జీవితాలను చదివిన ఈ ప్రపంచం వారికి కూడా ఇవ్వలేదు కనుక యేసుక్రీస్తునంత ఈజీగా తీసేయటానికి ఆయన గురించి చెప్పుకోవడానికి ప్రపంచ దేశాల్లో సరైనటువంటి ప్రజలకు అవగాహన లేకపోవటం పుస్తకాలలో ఆయన గురించిన వాస్తవికతను సంతరించుకోలేకపోయాయని చెప్పచ్చు ఎందరో శాస్త్రవేత్తలు పుట్టారు ప్రపంచ పాశ్చాత్య లేదా యూరోపియన్ కంట్రీస్లో వెస్టర్న్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో ఎందరో శాస్త్రవేత్తలు పుట్టారు సోకాల్డ్ వాళ్ళంతా తెలుగు తక్కువ వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు అనుకుంటే పొరపాటు ఎందుకంటే వాళ్ళంతా ఎక్కువ పర్సంటేజ్ వాళ్ళల్లో ఎక్కువ భాగం క్రైస్తవులన్న నిజాన్ని ప్రపంచం మొదటగా గుర్తించాలి వాళ్ళంతా క్రైస్తవులేనండి జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్ ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు ఐజక్ న్యూటన్ ఆ పేరులోనే ఉంది ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు కార్ల్ మార్క్స్ ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినవాడు
ఇలా మనం లిస్ట్ చెప్పుకుంటూ పోతే ఎందరో శాస్త్రవేత్తలు వాళ్ళ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతాలు సైన్స్ పరిశోధనలు ఈరోజు మన దేశంలో కూడా దిగుమతి చేయబడ్డాయి. దిగుమతి మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఎందరో పటబద్ధులయ్యారు. ఆ విశ్వవిద్యాలయాల్లో వాళ్ళు నేర్చుకున్నవి వెళ్ళవే. మన శాస్త్రవేత్తలు ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తున్నారంతే. కానీ పెద్ద పెద్ద మిలియన్ మహానీయులు అని చెప్పుకునేటటువంటి వీళ్ళల్లో ఎక్కువ మంది క్రైస్తవ కుటుంబాలకు చెందినవారు. ప్రియులరా, ఒక విషయం మీకు చెప్తాను. ఈ మీటింగ్లో వీళ్ళంతా వాళ్ళకు పుట్టిన వాళ్ళ తెలివితేటలు ఉపయోగించి సిద్ధాంతాలు ప్రతిపాదించారని ఒకవేళ మీలో చదువుకున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే అది తప్పు అని రాత్రి మీరు మార్క్ చేయాలి. తప్పండి. రేపు టీవీ 9లో మాట్లాడబోతున్నాను. జూలై నుంచి ప్రపంచ ఒక్కొక్క శాస్త్రవేత్తను కడగబోతున్నాను. మీరు వినాలి. ఎక్కడో కర్నూలులో అండి సరిగా వృద్ధి చెందని ప్రాంతంలో మీరేం చెప్పారు అని మీరు అనుకోకుండా ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది వినగలిగిన TV9 ప్రోగ్రాంలో భాష ఎదిగిన ప్రతి ఒక్కరికి సవాలుతో ఈ జ్ఞానాన్ని ప్రకటించబోతున్నాను. శాస్త్రవేత్తలందరినీ కూడా ఒకవేళ ఈ శాస్త్రాలను బలపరిచే ఏ ఒక్కరైనా ప్రపంచంలో ఒకవేళ ఉంటే మీరు మెయిల్ పంపండి వాళ్ళందరికీ. సవాలు చేయండి వాళ్ళనే. యేసు ఎంత గొప్పవాడో నిరూపించి చూపిస్తాను. క్రైస్తవ్యం ఈరోజు వరకు ఏమి నేర్చుకుందంటే ఏదో 4 గోడల మధ్యకి వెళ్ళి ఒక భజన పాట పాడేసి ఒక భజన గీతం ఆలపించి 5 గారు 4 మాటలు విని నీ కలిగిన ఒక చిన్న కానుక అందులో పడేసి దీవిని తీసుకోవడం వెళ్ళిపోవటమే ఈ ప్రపంచ క్రైస్తవ్యానికి అలవాటైంది. వద్దండి. ప్రపంచ వ్యవస్థను బాగు చేసే లేక తీర్చిదిద్దే మహాజ్ఞానం యేసే చెప్పాడండి. ఆ యేసు మాటలే కాపీ చేశారండి వీళ్ళంతా. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఏమనుకోపోతే. ఐఎమ్ ఇండియన్, ఇండియా దేశంలో పుట్టాను, ఒక భారతీయుడిని. యేసు మాటలో చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను. నాకంత పెద్ద ఆయన ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుడు, మహాత్ముడు గాంధీ. ఆయన దేశంలో ఒక మాట పలికాడు. ఏంటంటే, నీ కుడి చెప్పు మీద ఎవరైనా కొడితే ఎడమ చెప్పు కూడా తిప్పమన్నాడు. తను కాల్చిన గాడ్సెన్ చూసి అతను చంపొద్దని చెప్పాడు. బాగా వింటున్నారుగా మీరు. మన గాంధీ గురించి మీకు బాగా తెలుసు. ప్రియులారా, భారతీయులుగా మనం అంతా ఆయన హర్షించాం, ఆమె అప్రిషియేట్ చేసాం, సంతోషించాం, చాలా మంచి మాట చెప్పారు ఆయన అని భారతీయులందరూ అనుకున్నారు. కానీ నేను అలా అనుకోలేదండి. నేనేమనుకున్నానో చెబుతాను. గాంధీ పుట్టింది 18-19 శతాబ్దాల మధ్యకాలం. ఇతనికి ముందు 1800 సంవత్సరాల కాలంలో, ఇతనికి ముందు ఒక ఆయన పుట్టాడు. ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు. అదే శకపురుషుడు. ఆయన మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 39వ వచనం చూస్తే మీ బైబిల్లో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 39వ వచనం, నేను మీతో చెప్పునది ఏమనగా దుష్టుని ఎదిరించకండి, నిన్ను కుడి చెంప మీద ఎవరైనా కొడితే మీ ఎడమ చెంప కూడా తిప్పండి అన్నాడు. 1800 సంవత్సరాలకు పూర్వం గాంధీ మహనీయుడు చెప్పకముందు, మహాత్మా గాంధీ ఈ మాట చెప్పకముందు
పద్దెనిమిది వందల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడిన సంగతిని మీరు చూస్తున్నారు. ఏమండి అసలు ఈ మాట చెప్పడానికి ఏమైనా కారణం ఉందా? రీజన్ ఏమైనా ఉందా అని మనం ఆలోచిస్తే ఉందండి. గాంధీ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు బారెట్ల. మన గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళారు, లా చేశారు ఆయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. అక్కడ ఆయన బైబిల్ చదివారు. ఆ బైబిల్లో ఈ మాటలు ఆయన ఆకర్షించాయి. ఏమంటే మరో మాట చూద్దాం. బైబిల్లో యేసు ప్రభువాన్ని సిలువేశారు. లూకా సువార్త 23:34 వచ్చిన చూడండి, యేసు సిలువబడుతున్నాడు, చచ్చిపోతున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, కాళ్ళు చేతులకు మేకులు వేశారు, రక్తం ధారలుగా కారిపోతుంది, చివరి రక్త బొట్టు వచ్చేస్తుంది, తర్వాత నీళ్లు కూడా వచ్చాయి. ఆయన చనిపోతే ఒక మాట అన్నాడండి, తండ్రి మీరేం చేస్తున్నారో, మీరు ఎరుగురు కనుక వీరిని క్షమించయ్యా ప్లీజ్ అన్నాడు యేసుక్రీస్తు. నన్ను చంపుతున్న వాళ్ళని ఏం చేయొద్దు, క్షమించు అని ఆయన అన్న మాట మరలా 1800 సంవత్సరాల తరువాత గాంధీ నోట మనం విన్నాం. అర్థమవుతుందా మీకు? 1800 సంవత్సరాల క్రితమే, గాంధీ పుట్టక ముందు 1800 సంవత్సరాల క్రితమే ఈ మాట బైబిల్లో యేసు చెప్పిన మాట. రెండు మాటలను ఆలోచించారా? మన దేశంలో పుట్టిన గాంధీ గారిని నేను నిలబెట్టాను ఇప్పుడు మీ మధ్య. ప్రపంచంలో పుట్టిన ఏ శాస్త్రవేత్తనైనా నిలబెడతాను TV9లో. అది వాళ్ళ జ్ఞానం కాదండి, అది వాళ్ళ జ్ఞానం కాదు, అది కాపీ చేశారు. కాపీ ఎక్కడి నుంచి కాపీ చేశారు అనుకుంటున్నారా ఈ శాస్త్రవేత్తలు? అతను బైబిల్ నుండండి. బైబిల్లో అంత మహాజ్ఞానం ఉందని ఉందండి. ఇంతవరకు నిరూపించే మగాడు పుడితే కదా, ఇంతవరకు ఈ బైబిల్లో ఉన్నది మహాజ్ఞానం అని నిరూపించే మీస ఉన్న మగాడు పుట్టలేదండి. అందుకే బైబిల్ మరుగున పడిందండి, ఆయన మాటలు మరుగున పడ్డాయి. యేసు పలికిన మాటలు మహావాస్తవాలని ఏ శాస్త్రవేత్త నేను బైబిల్లో చూసి రాశాను అన్నాడండి సర్ ఐజాక్ న్యూటన్. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు మిమ్మల్ని ఆనందపరచడానికి చెప్తానండి. సర్ అన్నారు, ఎందుకు ఆయన సర్ అంటున్నారు? మహాజ్ఞానం నేర్పడనుకుంది ప్రపంచం, అమాయక ప్రపంచం. పాపం యాపల చెట్టు కింద పడుకున్నాడు, ఏదో చెట్టు కింద పడుకున్నాడు అనుకుందాంలేండి. అదే కదా నేర్చుకున్నారు మీ పాఠ్య పుస్తకాల్లో. పండు పడిందటి కిందని తెగిపోయి యాపిల్ పండు ఎందుకు పడిందో బాగా ఆలోచించాడట. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది, ద పవర్ ఆఫ్ గ్రావిటీ అన్నాడు. భూమికి ఆకర్షణ ఉన్నది, ప్రకృతిలో ఆకర్షణ ఉన్నది అనే పదాలు ప్రయోగించాడండి. కానీ చిన్నప్పటి నుంచి బైబిల్ నేర్చుకున్నాడు కదండి. అమ్మా నాన్న చెప్పకుండా ఉంటారండి, బైబిల్ చూపించమంటారా? ఐజాక్ న్యూటన్ ఎప్పుడు పుట్టాడండి? నిన్నగాక, మొన్న పుట్టాడు. కానీ బైబిల్లో ఏముందో ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడండి. యోహాను సువార్త, న్యూటన్ రాసింది కాదు ఇది, యోహాను సువార్త. వాడి బాబు పుట్టక ముందు 100 సంవత్సరాల క్రితమే యేసు చెప్పిన మాట. ఐసక్ అంటే ఎవరు? ఇసాక్ అండి, అబ్రహాం గారి కొడుకు. మళ్ళీ ఎలాంటి పేరు పెట్టుకున్నాడు చూడండి. యోహాను సువార్త 12:32 వచ్చిన చూడండి, నేను భూమి మీద నుండి పైకెత్తబడతాను, అందరినీ నా దగ్గరకు ఆకర్షించుకందును. ఆకర్షణ గ్రావిటీ వ్యక్తుల మధ్య ఆకర్షణ, శక్తుల మధ్య ఆకర్షణ. న్యూటన్ దా ఇది, ఎవడండి చెప్పాడు న్యూటన్ దని? బైబుల్ తెలియని వాడు ఈ ప్రపంచంలో ఎవడైనా కారు కోత కోస్తాడు, అది న్యూటన్స్ లా అని. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూటన్స్ లా, జీసస్ లా. ఇట్ ఈస్ ఎ జీసస్ లా.
ఇలాంటి ఆకర్షణ అనే పదాలు కుప్పలు కుప్పలుగా బైబిల్ నుంచి మీకు చూపించగలను. కాపీ చేశారండి వీళ్ళంతా. ఆరాధ్యాం యోహాను సువార్త 43 వచనం. నన్ను పంపిన తండ్రి యోహాను సువార్త 6వ అధ్యాయము 43 నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే కాని ఎవడును నా యొద్దకు రాడు. ఆకర్షణ శక్తుల మధ్య ఆకర్షణ ఉండొచ్చేమో గాని వ్యక్తుల మధ్య ఆకర్షణ చాలా కష్టమండి. కష్టమైన ఆకర్షణను చెప్పిన ఆయనను విడిచింది శాస్త్ర ప్రపంచం, న్యూటన్ థియరీని నమ్మిన ప్రపంచం. కానీ ఇలా ప్రతి శాస్త్రవేత్త బైబిల్ నుండి కాపీ చేసి వాళ్ళు సంపాదించిన ఎసెన్స్తో ఒక థియరీని తయారు చేసి ఇది నాది అని ప్రపంచానికి చాటుకున్నారండి. ఒక కార్ల్ మార్క్స్ సిద్ధాంతాన్ని, ఒక న్యూటన్ సిద్ధాంతాన్ని, ఒక కొపర్నిక సిద్ధాంతాన్ని, ఒక గెలీలియో సిద్ధాంతాన్ని, ఒక ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని, ప్రపంచంలో ఉన్న ఈ సిద్ధాంతాలన్నీ బైబిల్ నుండి పుట్టినవని, బైబిల్ నుండి వచ్చినవన్న సంగతి వాళ్ళు ప్రపంచానికి చెప్పకపోవటమే వాళ్ళు చేసిన తప్పు. వాళ్ళే చెప్పుంటే దేవుడంటే ఏంటో ఈ సమాజానికి తెలుసుండేదండి. దేవుడంటే భయం ఉండేదండి వీళ్ళకి. అవసరాలకు కూడా దేవుణ్ణి నమ్ముకొని, అవసరాలకు కూడా దేవుణ్ణి వాడుకునే దుస్థితికి ఈరోజు ఈ సమాజం రాదండి. వాడు చేసే ఘోరాలు నేరాలకు దేవుడికి కొన్ని లక్షలు ఇచ్చి తప్పించుకుందాం అనుకుంటున్నాడండి మనిషి ఈరోజు. దేవుడేమైనా లంచకుండా ఈరోజు మనం సంఘాలను చూడండి, సమాజాన్ని చూడండి. దేవునికి ఎన్నో వేలు లక్షల కోట్ల రూపాయలను ఊరకే ఇస్తున్నారని మీరు అనుకుంటున్నారా? కాదండి. అవసరాలు తీర్చేవాడు, ఆపదల నుండి తప్పించేవాడు అని దేవుణ్ణి ఒక లంచగొండిగా ఆలోచించాడండి. ఎంత ఇచ్చేస్తే అతను సైలెంట్ అయిపోయి నన్ను కాపాడేస్తాడు అని. అంటే ఎంత చీప్ అయిపోయాడు మానవ హృదయాల్లో దేవుడు. దేవుని భయం లేక కదండి. బైబిల్ని కాపీ చేసిన శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలను ఈ దేశం ఇంపోర్ట్ చేసుకుని విశ్వవిద్యాలయాల్లో పాఠాలుగా బోధిస్తుంటే వాళ్ళు బోధించిన పాఠాలకు సూత్రధారులైన శాస్త్రవేత్తలను ఈ సమాజం నమ్మిందే కానీ వాళ్ళు కాపీ చేసిన మహాజ్ఞానం యేసు మాటలని ఎప్పుడండి ప్రపంచం తెలుసుకుంటుంది? విదేశీ మతం అంటున్నారు, విదేశీ మాటలు అంటున్నారండి. విదేశీ చొక్కాలు తెచ్చుకుంటున్నావు, విదేశీ నాగరికత నేర్చుకుంటున్నావు, విదేశీ బట్టలు కట్టుకుంటున్నావు, భారత దేశ సాంప్రదాయ నాగరికతలను మంట కలుపుతున్న ఈరోజు ఈ భారతీయులు కదా. ఎందుకండి పబ్బలు అర్ధరాత్రి వరకు జీన్ ప్యాంట్లు వేసుకొని ఆడపిల్లలు రోడ్ల మీద తిరగాల అండి? అన్కల్చర్డ్, విదేశీ జ్ఞానం కోసం, విదేశీ కల్చర్ కోసం అరులు చేసి ఈరోజు ఈ మంచి సాంప్రదాయం ఉన్న ఈ దేశం కూడా కలుషితమైపోతుందండి. యేసు నెరిగిన వారికే జ్ఞానం లేదు, ఆ దేశాలలో ఉన్న వాళ్ళకి తెలుగు తక్కువ, దద్దమ్మలవు. ఈ దేశంలో ఉన్న భారతీయులు కూడా చెరుస్తున్నారండి. వాళ్ళు వచ్చి సాంప్రదాయ సిద్ధాంతాలతో ఎంతో మంచి నాగరికతను సంతరించుకున్న దేశం అండి మనది. అలాంటి దేశంలో చీడపురుగులు పుట్టి యేసు మాటలను ఇంపోర్ట్ అనుకుంటున్నారు వాళ్ళండి. ఒక ఇంపోర్ట్ వాచి కావాలి విదేశస్తుడు, ఎంగిలి వాచి. ఒక ఇంపోర్ట్ పెన్ను కావాలి, ఒక ఇంపోర్ట్ షర్ట్ కావాలి. యేసు మాటలు వద్దా? వద్ద నీకు, అది ఇంపోర్ట్ అంటున్నాడు మరలా. అది విదేశీ మతమని ముద్ర వేశాడు. ఎంత తెలుగు తక్కువవాడండి. విదేశీ జ్ఞానాన్ని ఎరువు తెచ్చుకున్న నీవు ఆలను మించిన మహాజ్ఞానం చెప్పిన యేసు మాటలను విదేశీ మాటలు అంటాం. తప్పు నాయన, తప్పు. ప్రపంచ భవిష్యత్తు, ప్రపంచ శాస్త్ర ప్రపంచానికి తెలియని మాట ఒకటి బైబిల్లో ఉంది. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం
రోమాపత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చూడండి ప్రియులారా. రోమపత్రిక 8వ అధ్యాయము 22. సృష్టి, యూనివర్స్, విశ్వం, ప్రకృతి, పంచభూతాలు, ఏమంటారో మీ ఇష్టం. సృష్టి, ప్రపంచం, ప్రకృతి, పంచభూతాలు, విశ్వం. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నదటండి. సృష్టికి మూలుగేటండి, నీకు నాకు మూలుగంటే నమ్ముతారు ఎవరైనా? ఒక రోగిష్టుడు మంచం మీద మూలుగుతున్నాడంటే అర్థం. ఒక భగ్న ప్రేమికుడు చెట్టు కింద మూలుగుతున్నాడంటే అర్థం. ఒక ఆస్తి నాశనం అయిపోయిన వాడు మంచం పట్టాడు అంటే అర్థం. పిల్లలు లేకపోతే మూలుగుడం అర్థం, ఆ పిల్లలు చెడిపోతే మూలుగుతుంటే అర్థం. వీటికి అర్థాలు చెప్పిన ఈ ప్రపంచానికి తెలియని మరొక అర్థం, తెలియని మాట ఏంటో తెలుసా? సృష్టి యావత్తు ఇది వరకు. ఈవేళ నుంచి కాదు, దానికి పెయిన్ స్టార్ట్ అయ్యి, ఈ ప్రసవ వేదన, ఈ నొప్పులు ఈరోజు ప్రారంభమైనవి కావు సృష్టికి. ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఎవరు? క్రైస్తవులు. మిగిలిన వాళ్ళకి తెలియదుగా, మనకైనా ఏం తెలిసింది? మనకెవరు చెప్పారులేండి ఇవి? మనకి ఎక్కడైనా బోధించారు? యేసుప్రభు నమ్ముకమ్మని రోగం పోద్ది, యేసుప్రభు నమ్ముకమ్మ పెద్ద ఇల్లు కట్టేస్తావు నువ్వు, యేసుప్రభు నమ్ముకోమ్మ అయి నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అయిపోతావు. ఏ ఇంట్లోకి వెళ్ళండి, ఏం చేస్తున్నారా అని పిల్లల్ని అందరిని అడుగుతానండి. వీడు కంప్యూటర్ ఇంజనీర్ అండి, వాడు కంప్యూటర్ ఇంజనీర్ అండి, వాడు తలక మార్చిన ఇంజనీర్ అండి, వీడు తలక మార్చిన ఇంజనీర్, అందరూ ఇంజనీర్లేనండి, అందరూ ఇంజనీర్లే. ఇంజనీర్లా? ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచున్నది ఎందుకు? అందరూ డాక్టర్లు అయ్యారు, అందరూ ఇంజనీర్లు అయ్యారు, అందరూ రాజకీయ నాయకులు అయ్యారు, అందరూ మంత్రులు అయ్యారు, అందరూ దేశోద్ధారకులు, సమాజోద్ధారకులు. కానీ సమాజం చెడిపోతుంది. మావాడండి ఒకడు అమెరికాలో ఉన్నాడండి, మావాడు ఒకడు ఆస్ట్రేలియాలో ఉన్నాడండి, అమ్మాయి ఏమో గ్రీన్లాండ్లో ఉన్నాడంటాడు. మా కుటుంబం అంతా నరకానికి పోతా ఉండి కావండి. సృష్టి ఎందుకు మూలుగుతుందో సమాజానికి అర్థమైందా? దాని మూలుగు ఎలా ఉంటుందో తెలుసా? నీ మూలుగు వింటేనే మాకు నిద్ర పట్టదు పక్కన పడుకుంటే. ఇంట్లో ఉన్న ఒకరు మూలుగితేనే ఎందుకే బాబు అలా మూలుగుతున్నావు మాకు నిద్ర పట్టకుండా అని బాధపడతామే. సృష్టి మూలుగుతుందన్న సంగతి ప్రపంచంలో ఎవరికి తెలుసు? ఎవరికండి తెలుసు? సృష్టి మూలుగుతుందట. ఇది వరకటి నుంచి ఏకగ్రీవంగా మనందులో స్టాప్ లేదు. నాన్ స్టాప్గా మూలుగుతుందట అండి. సృష్టికి ఏమొచ్చింది? పోయే కాలం. ఎవరి వలన? మన వలనే. ఎందుకంటే ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడు మంత్రి, ఒకడు నక్సలైటు, ఒకడు ఉగ్రవాది. ఎవరు బాగుపడుతున్నారు ఈ సమాజంలో చెప్పండి? క్రైస్తవ కుటుంబంలో ఒక సంఘ కాపర్ని అడిగితే ఏంటయ్యా నీ పిల్లల సంగతి ఏంటండి? దేవుడు మా పిల్లలందరినీ దీవించేసాడండి. ఎలాగా? ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్. అవునండి. పాస్టర్ ఏమంటాడు? దేవుడు మీ కుటుంబాన్ని ఎత్తి పట్టుకున్నాడమ్మా అంటాడు. ఎక్కడికి? ఎత్తేయటానికి. దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథం బైబిల్లో మహావిజ్ఞానపు సంగతులు వ్రాయబడితే వాటిని నేర్చుకోలేని నీవు, నేర్పించని నీ పిల్లలకు నిన్నెందుకు భరించాలి ప్రకృతి? ఎవరి కోసం ఈ గాలి, ఎవరి కోసం ఈ నింగి, ఎవరి కోసం ఈ నీళ్లు, పంచభూతాలు ఎవరి కోసం? నీ కోసమే కదా బిడ్డ.
వీటన్నిటినీ జీవితాంతం అనుభవిస్తూ నేల సారాన్ని ప్రకృతి సారాన్ని తింటున్న నీవు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఇదేనా నీ చరిత్ర? ఇదేనా నీ చరిత్ర? మూడేండ్ల నుండి అంజూరుపు చెట్టును పండ్లు వెతుకుచున్నానయ్యా. ఓన్లీ ఎదుగుతున్నారు, లేవండి ఏం చేద్దాం, బోదిపోద్ది మరి, లేవు మరి వెయిట్ చేయండి ఇంకొక మూడేళ్ళు అన్నాడు ఆయన. అలా అనకుండా ఆయన ఒక మాట అన్నాడండి లూకా సువార్త 13వ అధ్యాయంలో, ఏడవచనం, ఇదిగో మూడేండ్ల నుండి ఈ అంజూరుపు చెట్టున పండ్ల వెదకుచున్నాను కానీ దొరకలేదు. దీని నరికేయ్, దీని నరికేయ్. ఎందుకు నరికేయమంటున్నానంటే అది ఉన్న ఆ స్థలంలో వేళ్ళు కిందకు తన్నుకొని వెళ్ళి నేల సారాన్నంతా దిగమింగుతుంది. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలే బిడ్డా? ఎందుకు సారాన్ని లాగుతుంది? నేల సారాన్ని తింటుంది. గాలి సారాన్ని, నింగి సారాన్ని, నేల సారాన్ని, అగ్ని సారాన్ని నువ్వెందుకు తీసుకుంటున్నావు? ప్రకృతి సారాన్ని అనుభవిస్తున్న నీవు ఎవరి కొరకు బ్రతుకుతున్నావు? సృష్టి, సృష్టి మిగులు ఆశ. దేవుని కుమారులు కావాలని సృష్టి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటే కనబడేది దేవుని పిల్లలు కాదండి, దాని సారాన్ని అనుభవిస్తూ దోచుకు తింటున్న దోపిడి దొంగలు. చూడండి రోమపత్రిక 8వ అధ్యాయం 19వచనం, రోమపత్రిక 8వ అధ్యాయం 19వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ప్రకృతి మిగులు ఆశతో ఏ తేరు చూస్తే భవిష్యత్తులో ఏం కనబడుతుందంటే దానికి నిల్ ఒక్కడు కనిపించటం లేదు. అందరూ మినిస్టర్లే, అందరూ డాక్టర్లే, అందరూ ఐఏఎస్లే, అందరూ ఐపీఎస్లే, అందరూ ఎమ్మెల్యేలే, అందరూ ఎంపీలే, అందరూ క్యాబినెట్ మినిస్టర్లే. ఎవరున్నారు ఇక? ఎవరున్నారు ఈ ప్రపంచాన్ని బాగు చేసేది? ఎవరున్నారు ఈ ప్రపంచాన్ని బాగు చేసేది? ఎవరు లేరు. ఎందుకు ఈ నేల సారం ఇవ్వాలి? ఎందుకు ఈ గాలి సారం వాళ్ళకి ఇవ్వాలి? ఎందుకు ఈ వెలుగు సారం వాళ్ళకి ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి ఈ సారాలన్నీ వీళ్ళకి? తండ్రి, మా సారమంతా వీళ్ళు తినేస్తున్నారు. దేవా, నీ పిల్లలు కాకుండా, నీ పిల్లలుగా బ్రతకకుండా వీళ్ళంతా, ఈ కోట్ల మంది మనుష్యులు మా సారాన్ని దోచుకు తింటున్నారయ్యా. సృష్టి ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచున్నది, ప్రసవ వేదన పడుచున్నది. ఇదండి ప్రపంచపు దుస్థితి, ప్రకృతి దుస్థితి. 3వ అధ్యాయం 2వ పేతురు, మీకు తెలిసిన మాట, 2వ పేతురు 3వ అధ్యాయం 7వ వచనం, అయితే ఇప్పుడున్న మీరు చూస్తున్న ఈ ఆకాశం, ఈ మీరు అనుభవిస్తున్న ఈ నేల, భక్తి లేని వారికి ప్రతిదండన చేయబోతున్నాను నేను, నాశనము చేయబోతున్నాను. అంతవరకు ఈ రోజు అనుభవిస్తున్న ఈ ప్రకృతి అగ్ని కొరకు నిలువ చేయబడినది. జడ్జిమెంట్ డెడ్ లైన్ గీసాడండి ప్రకృతికి. ప్రపంచ భవిష్యత్తు ఆయన రాసిన జడ్జిమెంటు, ఆయన రాసిన మరణ శాసనం, దేవుడు రాసిన ముగింపు, ప్రకృతికి రాసిన ముగింపు అగ్ని కొరకు. మంటలమయం కాబోతుంది ప్రకృతి. ఎందుకంటారు? ఎందుకు, ఎందుక, ఎందుక? ఏలని వలన ఈ నేల వ్యర్థమైపోవలే. నేను పిల్లల్ని కన్నాను నా కోసం, నేను పిల్లల్ని కన్నాను నా ఇష్టాన్ని నెరవేర్చటం కోసం, కానీ వాడు బ్రతుకుతున్నది ఎవరి కోసం? చదువు కోసమా? ప్రియురాలి కోసమా? తల్లిదండ్రుల కోసమా? తమ్ముళ్ళ కోసమా?
చెల్లెళ్ళ కోసమా, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరి, ఎవరు నా సోదరి మణి అన్న యేసు మాట గుర్తు రాలేదా? ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చుటకు ఇదిగో నా చుట్టూ కూర్చున్న వీరే నా తల్లి నా సోదరులు అన్నాడాయన. నీవు భూమి మీద పుట్టినందుకు నీ తల్లిదండ్రులను సుఖపెట్టటానికి కాదు బిడ్డ, నువ్వు భూమి మీద పుట్టినందుకు నీ అన్నదమ్ములను సుఖపెట్టటానికి కాదు బిడ్డ, నువ్వు సుఖపడటానికి కాదు బిడ్డ. జన్మనిచ్చి ప్రకృతినిచ్చి నీవు పుట్టక ముందు ప్రకృతిలో నీకు అవసరమైంది పెట్టాడే కన్న తండ్రి నీ దేవుడు. అతని ఇష్టాన్ని నెరవేర్చావా? నీ చరిత్ర నీకు తెలుసా? నీ పుట్టుక చరిత్ర నీకు తెలుసు? నీ బ్రతుకు చరిత్ర నీకు తెలుసు? యేసన్న మాట ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 17, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనాలు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పని భూమి మీద సంపూర్ణముగా నెరవేర్చాను, నిన్ను మహిమపరిచాను. అందుకేనయ్యా జన్మనిచ్చాడు. రేపు చచ్చిపోదాం గనక ఇవాళ తిందాం త్రాగుదాం అంటావా? ఈరోజు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత అందరికీ అండి 30 వేల నుంచి 50 వేలు జీతం వరకు తక్కువ లేదండి. ఈ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి 50 వేలు నుంచి 30 వేల వరకు డబ్బు అండి. ఏం చేయాలో తెలియటం లేదు వాళ్ళకి. ఆడేనండి పబ్బలకి వెళ్ళేవాళ్ళంతా, ఆడామగా తేడా లేదు వీళ్ళకి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా దేవుని గురించి ఒక మాట అంటే ఎయిడ్స్ వచ్చినంత వరకు తిరుగుతాను, ఎయిడ్స్ వస్తే కెరసూని పోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఒక దరిద్రుడు. అంటే సుఖపడడానికి పుట్టావురా, నీకు ఆత్మజ్ఞానం లేదురా, భవిష్యత్తు తెలియదురా నీకు. అరే నీ భవిష్యత్తు బాగుండాలని నీ కన్న తల్లిదండ్రులు నేను ఎంతటి వాడిని చేస్తే ఏడ్స్ వచ్చినంత వరకు తిరిగి చేస్తావా? నువ్వు చెడిపోవడానికి పుట్టావురా? నీవు నీ దిక్కుమాలిన 50 వేల రూపాయల జీతం కోసం నీ బ్రతుకునేందుకురా అన్యాయం చేసుకుంటున్నావు. నీవు నేర్చుకున్న మాట ఎంగిలి జ్ఞానం రా. ఈ ప్రకృతిలో ఉన్నది 60 ఏళ్ల జీవితంలో నువ్వు నేర్చుకున్నది నీ కడుపు జానడి పొట్టను నింపుకునే జ్ఞానం రా. అది వద్దు, అది వద్దు నీకో. ఈరోజు ప్రపంచం చెడిపోవడానికి కారణం అదే, ఈ లోక జ్ఞానం. వచ్చిన డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో, డబ్బు లేకపోతే ఎలా దోపిడీ చెయ్యాలో నేర్చుకున్నావు ఈ సమాజంలో. అందుకే దేవుని భీతి లేదు, నీ బ్రతుకు ఒక గమ్యం లేదు, నీ జీవితానికి ఒక చరిత్ర లేదు. నీవు పుట్టక ముందు చరిత్ర, నీవు పుట్టిన తరువాత చరిత్ర, నువ్వు చచ్చాక చరిత్ర. నీ కళ్ళ ముందు చచ్చిపోయే నేలలో గింజ మొలకెత్తుతుందరా? ఆ చరిత్ర నీకు తెలియదా? బోటనీలో నీకు నేర్పించలేదా? అవన్నీ వదిలే ప్రకృతిలో నువ్వు నేర్చుకోలేదా? నీ కళ్ళ ముందు కనబడటం లేదా? ఒక విత్తనం నేలలో పడి చచ్చి బ్రతుకుతుంది అంటే నీకు బ్రతుకు లేదన్నది ఎవడురా అన్నది వాడెవడో పిచ్చివాడు. బరువు బ్రతుకు లేదంటే నువ్వు పిచ్చివాడవి. తాగి తొందనాలు ఆడటం కాదు, డబ్బుందరి విచ్చలవిడిగా సమాజంలో వచ్చి ఇంకొకరిని చెడపడానికి కాదు, బుద్ధిగా బ్రతుకు. నీ చరిత్ర నీకు అర్థం కావటం లేదు. ఏసంటున్నాడు? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను తండ్రి. తండ్రి లోకాలు పుట్టక ముందు, ఈ లోకాలు ఈ ప్రపంచము విశ్వమే లేనప్పుడు నీ దగ్గర నాకు చరిత్ర ఉంది. జాగ్రత్తగా చూడండి అబ్బా, ప్రకృతిలో పుట్టి ప్రకృతిలో వచ్చిన జ్ఞానాన్ని నేర్చుకుని నీవు ప్రకృతి ఒడిలో దేవుడు నిన్ను పెట్టి అవసరమైనవన్నీ ప్రకృతిలో పెట్టి తల్లి ఒడిలో పండుకొని తల్లి రొమ్ము పాలు తాగి ఆదమరచి నిద్రపోతున్న మనిషి
ఈ ప్రకృతి నీకు పాలిచ్చి ఏడుస్తుందయ్యా. ఈ ప్రకృతి ఒడిలో కూర్చున్న నీవు లోకం పుట్టక ముందే దేవుని యొద్ద నీకున్న మహిమను జ్ఞాపకం చేసుకో. ప్రకృతిలో పుట్టిన తరువాత ఉన్నదే ఈ చిన్న మానవ జీవితకాలమే బ్రతుకనుకుంటే నీకు పిచ్చి పట్టింది. నీ చరిత్ర నీకు అర్థం కావటం లేదు. నీ చరిత్ర నీకు అర్థం కాలేదు కనుక నువ్వు చూడాలి. మీరు చూడాలి, మీరు చూడాలి. లైట్స్ ఆఫ్. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవ గ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. జీవశాస్త్రమే ఎరుగని జీవిత చరిత్ర, జీవ గ్రంథమే చెప్పిన మనిషి చరిత్ర. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. ప్రతి మనిషి ఈ భూమిపై ఒక మనిషి నుండి పుట్టాడని చెప్పింది. నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని. నరుడు మృగము నుండి రాలేదని, మృగము రక్తమెక్కించలేరని. జీవశాస్త్రాన్ని సవాలు చేసి నిలదీస్తుంది జీవ గ్రంథమే. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు. 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 ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది, లోకమంది. ఆది అందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ఆది అందు దేవునిలో మనమే ఉన్నవారం, ఆదాములోకి దేవుని నుండి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. ప్రతి తండ్రి గర్భాన్ని దాటుకుంటూ తల్లిలో నుండి బయటికి వచ్చిన వారం. మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. ప్రతి మనిషికి ఉన్నది చరిత్ర, తెలుసుకో ఇది నీ కథ చరిత్ర. మానవ శాస్త్రం పుట్టక ముందే మానవులందరి మూలం తెలిపెను బైబిలు. అది సకల శాస్త్రాలను అధిగమించినది బైబిలు.
అది సకల శాస్త్రాలనది గమించినది బైబిలు, అది సకల శాస్త్రాలనది గమించినది బైబిలు, అది సకల శాస్త్రాలనది గమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. జీవగ్రంథంలో జ్ఞానముంది, శాస్త్రవేత్త తలదించుతుంది. చదువుతానంటే చరిత్ర ఉంది. అది సకల శాస్త్రాలనది గమించినది బైబిలు, అది సకల శాస్త్రాలనది గమించినది బైబిలు. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. ప్రతి మనిషికి చరిత్ర ఉంది, బైబిలే దాన్ని తెలుపుతుంది. మనుషులందరిది మరో లోకమంది. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 33వ వచనం. ఒక్కసారి ప్రపంచానికి దేవుడు ఏం చెబుతున్నాడో చూడండి. అక్కడ ఒకవేళ నువ్వు జ్ఞానివైతే, మహాజ్ఞానివైతే, ఆలోచించి దీనికి జవాబు చెప్పాలి. ఈ శాస్త్ర ప్రపంచం, ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? కనిపిస్తున్న అనంతమైన ఆకాశం ఉంది పైన. అక్కడ ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. భూమి మీద మనుషులలో ఉన్న రూల్స్ అక్రమము, రూల్స్ దాటిపోయినట్టుగా దాటటం లేదు. భద్రతకు ఎన్నో రూల్స్ పెట్టారు, అన్ని రూల్స్ని అతిక్రమిస్తున్నారు. మనిషి సంఘ జీవి కనుక సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలని న్యాయ శాస్త్రాన్ని రాశారు, వాటిని అతిక్రమిస్తున్నారు. ఎన్నో నియమాలు, ఎన్నో నిబంధనలు ఈరోజు మానవాళి మధ్య అనేక దేశాలు రాసుకున్నాయి. వాటన్నిటినీ అతిక్రమిస్తుంది నరజాతి. అతిక్రమిస్తున్న మానవుడు అడుగుతున్న ప్రశ్న, అతిక్రమిస్తున్న మానవుని నిలదీసి దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆకాశ మండలపు కట్టడలను నీ వెరుగుదువా? కోటాను కోట్ల నక్షత్రాలు, అనంతమైన విశ్వంలో అనంతమైన వేగంతో పరుగులుడుతున్నాయంటే, ఎందుకు పరుగులుడుతున్నాయో, అంత వేగమాటికి అంత అవసరమా అని నువ్వు అనుకుంటున్నావు కదా. పాలపుంత నక్షత్ర మండలంలోని సూర్య కుటుంబంలో గ్రహాలు తిరుగుతున్నాయి అంటే, ఎందుకు తిరుగుతున్నాయో అన్నది ఆ కట్టడ, ఆకాశపు కట్టడ అసలు నీకు తెలుసా? ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదవా అని ఒక మాట అడిగాడు. భూమి మీద నువ్వు ఉన్నావు గనుక, భూమి మీద నేనున్నాను గనుక, మనిషిని దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? దానికి ఆకాశములో ఉన్న కట్టడలు వాటికి, లేక ఆకాశములో ఉన్న వాటికి, ఆకాశమంతటికి దానికి, భూమి మీద గల ప్రభుత్వం, గవర్నమెంట్, భూమి మీద గల ప్రభుత్వమును నీవు స్థాపించగలవా? అంటే ఇక్కడ ఏం మనకు అర్థమవుతుందండి? విశ్వం అంతటికి భూమి కేంద్ర స్థానం. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం, అరిస్టాటిల్ పుట్టకముందు, అరిస్టాటిల్ ఎప్పుడండి పుట్టాడు? క్రీస్తు పూర్వం 300లో కదా. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితమే విశ్వం అంతటికి కేంద్రస్థానం, కేంద్ర బిందువు భూమిని, భూమి మీద విశ్వం అంతటికి ప్రభుత్వం ఉన్నదని, అసలు భూమి మీదే ఎందుకు ఉన్నది అని నువ్వు అనుకుంటే, నీకోసమే ఉన్నదని.
నీ కోసమే ఈ ప్రభుత్వం ఉన్నదని నీ వెరిగితే నీవు చెడిన క్షణం ప్రపంచ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. బిన్ లాడెన్ టవర్స్ను కూల్చకముందండి, 4 సంవత్సరాల ముందు అదే టవర్స్ కింద వాడు బాంబులను పేల్చాడు బిన్ లాడెన్, కానీ పడలేదండి, టవర్స్ కూలలేదు. మరలా డార్కులకు వెళ్ళిపోయాడు. 4 సంవత్సరాలు పథకాన్ని రూపొందించాడు. ఎక్కడ కొడితే టవర్స్ కూలుతాయో, ఎన్ని వేల గేలలను గ్యాస్ వైట్ పెట్రోల్ మండితే 110 అంతస్తులు 100 అంతస్తులు గల ఈ 2 బిల్డింగ్స్ కూలిపోతాయో, 4 సంవత్సరాలు పథకం వేసాడండి డబ్ల్యూటీసీ టవర్స్. ఆ పథకం ఫలితమే 2 భవనాలలోనికి ప్రవేశించిన విమానాలు రెండింటినీ మీరు చూడండి, ప్రతి పాటలో మేము చూపిస్తున్నాం క్లిప్పింగ్స్లో. కరెక్ట్గా సెంటర్లోకి పంపించాడు, విమానం బయటకు వచ్చేలేదండి. మరలా అలా విమానం బయటికి వెనక మిగిలిపోలేదండి. 500 కిలోమీటర్ల వేగంతో ప్రవేశించిన 2 విమానాల వలన ట్విన్ టవర్స్ 2 నెలకూలిపోయి కొద్ది నిమిషాల్లోనే. అక్కడుందన్నమాట దీని పట్టు, అది బిన్ లాడెన్కి తెలిసిన పట్టు. దేవుని పిల్లలారా, విశ్వానికి పట్టు ఎక్కడుందో తెలుసా? ఇదిగో ఇప్పుడే చదివారు మీరు, మరలా వినండి ఆ మాట. ఆకాశములు కట్టడలు నీ వెరుగుదువా, దానికి భూమి మీద గల ప్రభుత్వము, దానికి భూమి మీద గల ప్రభుత్వము. మాయలు పకీరు ప్రాణం అంట చిలుకలో ఉందని చిన్నప్పుడు కదండి, అది సప్త సముద్రాలు దాటాలటండి. ఆ సప్త సముద్రాలు దాటిన తర్వాత అక్కడ ఒక రకాస లోయ, ఆ లోయలో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ, ఆ గుహలో ఎన్నో దయ్యాలు. వీటన్నిటిని దాటేది ఎప్పుడు, లోనకి వెళ్ళేది ఎప్పుడు, పంజరంలో చిలకన పట్టుకునేది ఎప్పుడు? అది చిన్ననాటి నేను విన్న కథ. ఈరోజు యథార్థ గాథ, అనంత ఆకాశంలో అనంతమైన విశ్వంలో కోటాను కోట్ల నక్షత్రాల వలయాలలో పాలపుంత నక్షత్ర మండలంలో సూర్య కుటుంబంలో ఉన్న ఈ చిన్న భూమండలం, భూమి మీద ఉన్న దేవుని కుమారుని వైభవం. అంటే విశ్వానికి పట్టు చిలక నువ్వే బిడ్డ. భూమి మీద ఉన్నది విశ్వానికి ప్రభుత్వం, ఆ భూమి ఉన్నది నీకన్ని కోరికలు తీర్చటానికి. ఆ సారాన్ని అనుభవిస్తున్న నువ్వే దేవునికి కాకుండా పోతే, మీరే నిస్సారమైతే ప్రకృతి చక్రం పగిలిపోతుంది, మండిపోతుంది. ఇది ప్రపంచ శాస్త్రానికి తెలియని నిజం. దేవుడు చెప్పిన నగ్న సత్యం. ఈ భవిష్యత్తు ఎలా చెప్పాలి ప్రపంచానికి చెప్పండి? ఏ పాఠ్య పుస్తకాల్లో ఎవరు రాశారు చెప్పండి? ఏ పాఠశాలలో ఏ టీచర్ బోధిస్తుంది చెప్పండి? మనిషి చెడిన నాడు ప్రకృతి భస్మమవక తప్పదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, విశ్వరహస్య కారణం మానవ జీవితం అన్న తొలి మాట ఈ రాత్రి చివరిలో మీ పిల్లల మదిలో పెట్టాను. భూమి మీద ప్రతి మనిషి కారణ జన్మునుగా, చరిత్ర కలిగిన వాణిగా, మీ కొరకే పుట్టిన వాణిగా, మీ కొరకు రావలసిన వాణిగా ఉండవలసిన ఈ ప్రకృతిలోని నరజాతి విధ్వంసక చర్యలతో ప్రకృతి వినాశనానికి నాంది పలుకుతుంది. ప్రపంచ శాస్త్రాలకు తెలియని ఈ నిజాన్ని, ప్రపంచ మానవాళి ఎరుగని ఈ మహాసత్యాన్ని మీ పిల్లలకు రంగరించి మదిలో వంపుతున్నాను. వ్యవస్థ మారాలి,
సమాజం మారాలి, మానవ హృదయం మారాలి, దైవత్వం రావాలి. మీ పిల్లలను దీవించండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైన నడిపించునుగాక. ఆమేన్. ఎక్కడా శాస్త్రి, ఎక్కడా ఈ లోకపు తర్కవాది, ఎక్కడా జ్ఞాని, ఎక్కడా శాస్త్రి, ఎక్కడా ఈ లోకపు తర్కవాది, ఎక్కడా? ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. ప్రకృతి నుండి పుట్టిందే శాస్త్రం, సృష్టిని కలిగించింది దేవుని వాక్యం. వారికి వెతకే వారికి ప్రకటించే వాడే క్రైస్తవుడే. అడిగే వారికి వెతకే వారికి ప్రకటించే వాడే క్రైస్తవుడే. జ్ఞాని ఎక్కడా, శాస్త్రి ఎక్కడా, ఈ లోకపు తర్కవాది ఎక్కడా? విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం, బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. విశ్వానికి మూలం శబ్దం, శబ్దానికి దేవుడు కారణం, బైబిల్ గ్రంథం దీనికి సాక్ష్యం. బిగ్ బ్యాంగ్ వలన విశ్వం పుట్టిందని శాస్త్రం చెప్పింది, శాస్త్రవేత్త చెప్పక ముందే బైబిల్ చెప్పింది. శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతం బైబిల్ నుండి కాపీ కొట్టిందే. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్. ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం అదే బైబిల్.